अप्रस्तुत सामान्य विशेष भावे कार्यकारण भावे सारूप्ये च प्रस्तुत प्रतीतौ अप्रस्तुत प्रशंसा अदि अप्रस्तुत प्रशंसा की अप्रस्तुत सामान्य विशेष भावे कार्यकारण भावे सारूप्ये अंटे मूडु संबंधालु चेप्पाडु इक्कड अंटे सामान्यमु विशेषमु अंटे मनकु तेलुसुनु कदा विशेषमु अंटे विशेषिंचि जरिगेटटुवंटि घटन विशेषमु సామాన్యము అంటే జనంలో ఉన్నటువంటి వాదు అన్నమాట. జనంలో ఉన్నటువంటి ఒక ఏమంటాము ఒక సామెతనండి లేకపోతే ఒక జనరల్ సేయింగ్ అన్నమాట, అది సామాన్యం. విశేషము అంటే ఆ సామాన్యం లాంటి ఒక ఘటన అన్నమాట, సంఘటన. సో ఈ సామాన్య విశేష భావం కానీ లేక కార్యకారణ భావం కానీ లేక సారూప్యం ఆ రెండు ఒకటే అంటే ఉపమాన ఉపయోగం వచ్చిన అన్ని అది గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు ఉంటుంది కనుక ఈ సారూప్యం గాని ఈ మూడింటిలో ఏ సంబంధం ఉన్నా కూడా ఏ సంబంధంతోనైనా గాని ప్రస్తుత ప్రతీతవు అప్రస్తుత ప్రశంస అంటే అప్రస్తుతం నుంచి ప్రస్తుతం మనకి గ్రహింపులోకి వస్తే అది అప్రస్తుత ప్రశంస అలంకారము. అంటే ఇక్కడ అప్రస్తుతాన్ని మనం ప్రశంసిస్తూ ఉంటాము అన్నమాట, అప్రస్తుతాన్ని ప్రశంసిస్తూ ఉంటాం ఈ దేనితోటి ప్రస్తుతంతో ఉపమాన ఉపమేయాలని. అయితే ఉపమేయం మనం ఎప్పుడు కూడా వర్ణించేది ఏంటంటే ఉపమేయాన్ని వర్ణిస్తాం, మన విషయాన్ని వర్ణించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నమాట, విషయం బదులు విషయాన్ని వర్ణిస్తాం, అప్రస్తుతాన్ని మనం వర్ణిస్తూ ఉంటాం. అక్కడ అప్రస్తుతానికి ప్రస్తుతానికి ఉన్న సంబంధం మూడు విధాలుగా ఉండొచ్చును. ఒకటి సామాన్య విశేషణ భావ సంబంధం, రెండోది కార్యకారణ భావ సంబంధం, మూడోది సారూప్యం, రెండు సమానం. ఈ రకంగా ఏదైనా ఒక భావం ఉండొచ్చు. ఏ భావం ఉన్నా కూడా అప్రస్తుతాన్ని వర్ణించడం ద్వారా మనకి ప్రస్తుతం యొక్క ప్రతీతి కలిగితే అంటే ప్రస్తుతం మనకి గ్రహింపులోకి వస్తే దానిని మనం అప్రస్తుత ప్రశంస అని అంటాం, అప్రస్తుతాన్ని ప్రశంస చేయడము అని. దీన్ని ఇక్కడ ఏం రాశారంటే తన్నస్తి కిమపి పత్యుః ప్రకల్పితం ఎన్న నియతి గేహిన్యా అనవర్తగమనశీలస్య కల్పధికస్య కాలపథికస్య పాథేయం అని ఇక్కడ ఈ శ్లోకాన్ని మనకు ఉదాహరణగా రాశాం. నిజం చెప్పాలంటే మీకు కొంచెం ఇవి చాలా రకాలు ఉంటాయండి, ఎందుకంటే దీని ఉదాహరణలు ఎన్ని ఇస్తారంటే ఈ మూడు సంబంధాలకి సంబంధించినటువంటి ధర్మాలు మూడు ఉదాహరణలు ఉంటాయి. ఒక్కొక్క దానికి మళ్ళీ రెండేది ఇస్తాడు, క్రియారూపం కార్యరూపం ఇట్లా రకరకాలు ఇస్తారు. మనం ఒక్కొక్కటే చదువుతున్నాం అన్నమాట ఇప్పుడు మనకి, అంటే ఈ ఒక్క కాస్త టైంలో అన్నీ కావు కనుక ఇది ఫస్ట్ది. ఎప్పుడు మనకు ఎగ్జామ్స్ లో ముందే ఉందో జనరల్ అదే ఇస్తాడు, అందుకని అదొకటే చదువుతున్నాం మనం. తత్ నా అస్థి, తన్నస్థి అంటే తత్ నా అస్థి కిమపి పత్యుః ప్రకల్పితం ఎన్న నియతి గేహిన్యా అనవర్తగమనశీలస్య కాలపథికస్య పాథేయం. ఇక్కడ ఎలా చెప్తున్నాడు చూడండి, ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, సరే ముందు శ్లోకానికి అర్థం చూద్దాం మనం. ఏదైతే విధి అనే ఇల్లాలి చేత నియతి గేహితం గేహిన్యా తన భర్త అయిన నిరంతర గమనశీల స్వభావం గల కాలం అనే పథికునికి కాలిపథికస్య పాథేయం. పాథేయం అంటే దారిలో తినేందుకు ఏదైనా కట్టుకునే మూట, చద్ది మూట అనమాట, మార్గంలో తినటానికి మూట కట్టిన ఆహారం. అది కల్పింపబడలేదో అటువంటి వస్తువు ఏది లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అనమాట, ఒకటి విధి. విధి అంటే మనకు తెలుసును, విధి అంటే ధర్మం, ప్రకృతి ధర్మం, గాడ్ అనమాట విధి. ఈ విధే కదా మనకి అన్ని కూడా మనకి సంఘటనలన్నీ కల్పింపజేసేది విధి అనే కదా మనకి. ఇంకా అదొకటి, తర్వాత ఏమిటి, కాలం. విధికి కాలానికి గురించి చెప్పాలి మనకి. అంటే ఏమిటి, ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి దాన్ని విధి కాలం అనే వాటి మధ్య ఉన్నటువంటి విషయాన్ని చెప్పేదానికి ఈయన ఏం చేస్తుంటే విధిని ఇల్లాలిగా చెప్పి అప్రస్తుతం, ఇక్కడ ఇల్లాలు అనేది అప్రస్తుతం అవుతుంది, విధిని ఇల్లాలుగాను కాలాన్ని భర్తగాను పతికునికి, కాలం అనే పతికునికి అంటే ఇల్లాలు అన్నాడు కనుక భర్త, ఇక్కడ భార్యాభర్తల సంబంధంగా చూపిస్తున్నాడు విధికి పతికునికి ఇది అనమాట. అంటే ఇక్కడ కాలానికి ఇదంటే ఏమిటనమాట, అప్రస్తుతం చూపిస్తున్నాడు ఇక్కడ. అప్రస్తుతాన్ని ఏమని వర్ణిస్తున్నాడు, విధి అనే ఇల్లాలు తన భర్త అయిన నిరంతర గమనశీల స్వభావం గల కాలం అనే పతికునికి. ఈ విధి అనే, విధి అనేది కాసేపు పేరు అనుకుందాం మనం, అనుకుంటే ఒక విధి అనే ఆవిడ భర్త వాడికి ఊ తిరుగుతూ ఉండే అలవాటు అనమాట అంతే అతనికి. అంచేత ఏమిటి, పతికుడు తిరుగుతూ ఉంటాడు కనుక పతికుడు అంటే బాటసారి. ఆయనకి మార్గంలో తినడానికి మూట కట్టిన ఆహారంగా ఏదైతే కల్పించబడలేదో, అంటే తినడానికి ఏదో కట్టిస్తుంది కదా,
ఆ కట్టించిన దాంట్లో ఏదైతే లేదో అటువంటి వస్తువు అసలు సృష్టిలోనే లేదు అని ఇక్కడ దీని అర్థం అన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఇల్లాలిగాను విధిని ఇల్లాలిగాను తర్వాత పదికునిని అంటే కాలాన్ని పదికునిగాను అంటే తన భర్తగాను చూపిస్తూ అప్రస్తుతాన్ని వర్ణిస్తున్నాడు. మనకి ఇక్కడ చెప్పదలుచుకునే విషయం ఏమిటనమాట, కాలగమనంలో విధి కల్పించలేని ఘటన ఏది లేదు అని చెప్పడం అన్నమాట. మనకి ఇక్కడ తినడానికి ఇవ్వడము అంటే తినడము అంటే అనుభవం, మనం అనుభవించనిది ఏది ఉండదు. అంటే మనం కాలగమనంలో విధి ఏ పెట్టినదే మనం అనుభవిస్తాం తప్ప పెట్టనిది అనేది ఏమీ ఉండదు. అంటే సమస్తం విధి కాలగమనంలో ఏర్పాటు చేసేస్తాడు అని ఇక్కడ ఆ మనకు చెప్పాలి. అది చెప్పడానికి ఈ విధంగా చెప్పాడు అన్నమాట. తన భర్తకి, కాలం అనే తన భర్తకి పాతేయంగా అంటే దారిలో తినడానికి గాను కట్టించిన వస్తువుల్లో ఏదైతే లేదో అటువంటిది అసలు లేనేలేదు అని అర్థం అన్నమాట. అంటే విధి ఈ కాలగమనంలో చెయ్యనటువంటి విషయమే లేదు, ఇమర్చనటువంటి విషయం ఏదీ లేదు. అన్ని విషయాలు విధి ఏర్పాటు చేసేసాడు, ఇందులో కాలంలో కాలగమనంలో ప్రతీది విధే ఏర్పాటు చేసేస్తాడు అని ఇక్కడ చెప్పాడు అనమాట. అంచేత ఇదేమిటంటే అప్రస్తుతం చెబుతూ ఉంటే మనకి ప్రస్తుతం ఇక్కడ అర్థమైంది, అందుకని ఇది మనకి అప్రస్తుత ప్రశంసాలంకారానికి ఒక ఉదాహరణ. తర్వాత అర్ధాంతర్న్యాసాలంకారము, అర్ధాంతర్న్యాసం అంటే ఏమిటంటే ఇది మనకి అందరికీ తెలిసినటువంటిదే. ఇందులో కూడా మనకి చాలా ఉదాహరణలు వస్తాయండి. అందులో ఈ ఇందులో చాలా రకాల చాలా డీటెయిల్డ్ గా రాశాడు ఒక్కొక్క అలంకారాన్ని. నిజంగా చదవాలంటే చాలా రోజులు పడుతుంది, ఇది అంత క్షుణ్ణంగా చదవాలి అంటే చదివేందుకు బాగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎగ్జామినేషన్ ముందు ఇంతవరకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. నేను అంటే ఈ ఎక్కువ ఉదాహరణ ఉన్న బట్లు మొట్టమొదటిదే ఇస్తాడు అనే ఉద్దేశంలో. సామాన్య విశేష కార్యకారణ భావాభ్యాం నిర్దిష్ట ప్రకృతి సమర్థనం అర్ధాంతరన్యాస అంటే మనకు అన్న మనకి తెలిసిందే, సామాన్య విశేష భావము కార్యకారణ భావము వీటితో ఏమిటంటే మనం ప్రకృతాన్ని సమర్థించడం అర్ధాంతరన్యాస అలంకారము. ఇందులో రకాలు ఉంటాయి, సామాన్యం చేత విశేషం కానీ విశేషం చేత సామాన్య కానీ అనేటటువంటిది చేయడము అని మనం వేరే అలంకార శాస్త్రంలో చదివాం, అవన్నీ ఇక్కడ కూడా చెప్తారు అన్నమాట. అయితే ఇక్కడ ఏమిటంటే మనకి ఒక ఉదాహరణ మాత్రమే రాసుకున్నాం మనం. దీనికి ఉదాహరణ ఏం చెప్పామంటే అనంత రత్న ప్రభవస్య యస్య హిమం నా సౌభాగ్య విలోపి జాతం ఏకోహి దోషే గుణ సన్నిపాతే నిమజ్జితి దోహో నిమజ్జతి దోహో కిరణేష్వి వాంకః అని ఇక్కడ మనకి ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే అనంత రత్న ప్రభవస్య అంటే అనంతమైనటువంటి రత్నాలకి జన్మనిచ్చేటటువంటి ప్రభవింపజేసేటటువంటి చేసేటటువంటి హిమవంతుడు, హిమవంతుడు అంటే హిమవత్ పర్వతం. హిమవత్ పర్వతం ఎన్నో రకాలైన, హిమవత్ పర్వతంలో ఎన్ని ఉంటాయండి, పర్వత గర్భంలో అనేకమైన రత్నాలు, మణులు, మాణిక్యాలు, చెప్పలేనంత భాగ్యం ఉంటుంది వాటిల్లో. అంచేత ఇంత భాగ్యాన్ని పుట్టిస్తున్నటువంటి కలిగి ఉన్నటువంటి హిమవంతుడు నౌసాధ్య నా సౌభాగ్య విలోపి జయతం ఏకోహి దోష అంటే ఒకే ఒక్క దోషం చేత అతనిని సౌభాగ్యం లేనివాడు అని అనకూడదు. ఎందుకని, ఆయనలో ఉన్న దోషం ఏమిటి, హిమవత్ పర్వతం మీద అంతా మంచు పేరుకుని ఉంటుంది, అది కంఫర్టబుల్ కాదు కదా అని చేత మంచు అనేది ఒక దోషమైంది అక్కడ. ఈ మంచు దోషం అయితే ఈ మంచు ఆ దోషం అయినప్పటికీ అది ఆయన సౌభాగ్యాన్ని, సౌభాగ్య విలోపి జాతం, ఆయన సౌభాగ్యాన్ని అది తగ్గించలేదు. ఎందుకు, హిమవంతుడు ఎన్నో అమూల్య వస్తువులకి జన్మనిచ్చినవాడు కనుక. అంటే అనంత రత్న ప్రభవస్య అతని యస్య హిమం అంటే ఆయన మీద ఉండేటటువంటి మంచు నా సౌభాగ్య విలోపి జాతం, అది ఆయన సౌభాగ్యాన్ని ఏ విధంగానూ వ్యతిరేకంగా, సౌభాగ్యాన్ని వ్యతిరేకంగా చెప్పలేదు. ఎందుకు, ఏకోహి దోషో గుణ సన్నిపాతే గుణసన్నిపాతే నిమజ్జతి నిమజ్జతి ఇందోహో నిమజ్జతి ఇందోహో కిరణేష్వి వాంకః అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎన్నో గుణాలు ఉన్న చోట ఒక దోషం ఉంటే ఆ దోషం ఏమవుతుందండి, అన్ని సగుణాల మధ్యలో ఆ దోషం ములిగిపోతుంది, మాయమైపోతుంది. 10 మంచి పనులు చేసిన వాడు పొరపాటున ఒక చిన్న చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని లెక్కలోకి రాదు. 10 మంచి పనులు చేసిన వాడు కనుక ఇది ఔపచారికం అన్నమాట. ఉమాగారిది వచ్చిందండి ఇప్పుడు, ఇందాక కూడా ఆవిడ జాయిన్ అయ్యారు, కట్ అయింది మాది గ్రూప్ పీపుల్. ఎస్, లలిత గారిది ఇప్పుడు వచ్చిందండి. ఎస్.
ఆవిడ కూడా ఎంటర్ అయ్యారు పర్మిట్ చేశాను ఓకే అంచేత ఆ ఆ ఒక్క గుణం పది గుణాలు మంచి గుణాలు ఉన్న చోట ఒక్క చెడ్డ గుణం ఉంటే కూడా అది కనపడదు మంచి గుణాల్లో అది మునిగిపోతుంది మంచి గుణాల్లో కలిసిపోతుంది ఎలాగంటే చంద్రుని నుంచి చక్కటి వెన్నెల వస్తుంది ప్రకాశవంతమైన కిరణాలతోటి వెన్నెల వస్తుంది మరి చంద్రుల్లో మచ్చుంది కదా అది ఒక కళంకం కదా చంద్రుడికి ఆ కళంకం వల్ల చంద్రుడి విలువ తగ్గుతుందా చంద్రుడి విలువ తగ్గదు అనే ఇక్కడ ఈ శ్లోకానికి అర్థము అన్నమాట అంటే ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జితి నిమజ్జతి ఇందోహో కిరణేష్వి వాంకః అంటే ఈయన ప్రకాశవంతమైన కిరణాలు ఇచ్చేవాడు ఆయనలో ఉన్నటువంటి చిన్న దోషం వలన ఆయన సౌభాగ్యం ఏమీ తగ్గదు ఇది ఇది సామాన్యము అన్నమాట ఇది సామాన్యము ఇక్కడ అంచేత ఇక్కడ ఏం చేసి విశేషం ఏమిటి హిమవత్ పర్వతం గురించి చెప్తున్నాడు హిమవత్ పర్వతం మీద హిమం ఉంటుంది కనుక ఆ హిమం అనేది ఒకటి అన్కంఫర్టబుల్ కనుక అది దోషం కింద చెప్తాము కానీ దాని దోషము అనక్కర్లేదు ఎందుకనంటే ఆ హిమవత్ గర్భంలో ఎన్నో ఎన్నో భాగ్యాలు ఉన్నాయి అందులో రత్నాలు మణులు మాణిక్యాలు చెప్పరానన్ని భోగాలు ఉన్నాయి అందులో భాగ్యాలు ఉన్నాయి భోగభాగ్యాలన్నీ అందులోనే ఉన్నాయి అంచేత ఒక్క దానిపైన మంచు పేరుకున్నది అనే ఒక గుణం చేత ఆ హిమవత్ పర్వతం యొక్క సౌభాగ్యం ఏమీ కూడా తక్కువ కాదు అది దాని గొప్పతనం దానికే ఉంటుంది అని ఇక్కడ దీనికి మామూలుగా ఏం చెప్పండి ఎన్ని గుణాలు ఉన్నా కానీ ఇక్కడ మంచి గుణాలే కదా గర్భంలో అన్ని సంపదలు ఉండటం అనేది ఎన్ని గుణాలున్నా ఒక దోషం ఉంటే ఎన్నో గుణాలు ఉన్న చోట ఒక దోషం ఉన్నా ఆ దోషం ఆ మంచి గుణాల్లో మునిగిపోయి కనిపించకుండా పోతుంది ఎలాగంటే చంద్రుడిది చక్కటి ప్రకాశవంతమైన కిరణాలతో వెన్నెల కాస్తూ ఉన్నప్పుడు చంద్రుడిలో ఉన్న మచ్చ ఆ వెన్నెల యొక్క విలువను తగ్గిస్తుందా ఆ కిరణాల ప్రకాశమానాన్ని తగ్గిస్తుందా తగ్గించదు అని చెప్పాము ఇక్కడ అర్ధాంత న్యాసాలంకారము ఏంటంటే హిమవంతుని సౌభాగ్యం విశేషం ఇక్కడ ఇక్కడ మనం వర్ణిస్తుంది హిమవంతుడి గురించి ఆ విశేషం అప్రస్తుతమైన సామాన్యంచే సమర్థించబడింది అప్రస్తుతమైన సామాన్యం అంటే చంద్రుడి యొక్క ప్రకాశం అప్రస్తుతము అంటే ఉపమానము అని అర్థం అంతకంటే ఏం లేదు ఈ ఉపమానాన్ని తీసుకుని దాని అంటే ఉపమానం ఇక్కడ ఏమైందండి సాధారణమైంది సామాన్యమైంది ఉపమానం అనేది సామాన్యం అంటే మనం సేయింగ్ అనమాట విచ్ ఇస్ గోయింగ్ ఇన్ దిస్ వరల్డ్ అది సామాన్యము అంటే ఈ సామాన్యం చేత ఇక్కడ విశేషం ఏమిటి మనం ఈ హిమవత్ పర్వతాన్ని వర్ణించడం విశేషం దాని మీద ఏమని వర్ణిస్తున్నాం దాని మీద మనసు పేర్కొన్నప్పటికీ దాన్ని మనం దోషంగా పరిగణించక్కర్లేదు ఎందుకు దాని గర్భంలో ఉన్నటువంటి అనంత సంపదల దృష్ట్యా అని ఇక్కడ అర్థము అన్నమాట అంచేత ఇది ఇది ఇక్కడ మనకి అర్ధాంత న్యాసాలంకారం అయింది ఇంకా చాలా ఉదాహరణలు రాయొచ్చును ఒకటి మాత్రమే రాసుకున్నాం మనం ఇక్కడ అంటే ఒకవేళ మీరు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు గుర్తుంది హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు అంటే అది మహానుభావులకు సాధ్యం కానిది అన్నట్టు ఒకటి కరెక్ట్ అదే అదే ఉందండి అవును మహానుభావులకి సాధ్యం కానిది హనుమాన్ అర్థం మాత్రం దుష్కరం కిం దీంట్లోకి వస్తుందా సార్ అది కూడా అర్థాంత న్యాసం అంతేనండి అనుమానం ఏం లేదు ఇందులోకే వస్తుంది అది కూడా అది అక్కడ కూడా హనుమంతుడు సాగరాన్ని దాటడం అనేటటువంటిది విశేషం మీరు సామాన్యం విశేషాన్ని గుర్తించుకోవాలన్నమాట అంటే అది అర్ధాంత న్యాసంలో రకాలు ఉంటాయి సామాన్యం చేత విశేషాన్ని సమర్థించడం విశేషం చేత సామాన్యాన్ని సమర్థించడం ఇప్పుడు మీరు చెప్పినది ఏమిటనమాట హనుమంతుడు అబ్ధిని లంఘించడం అనేది విశేషం సామాన్యం అంటే మహానుభావులు చేయలేని పనే ఉంటుంది గొప్పవాళ్ళు చేయలేని పని ఉండదు అనేది సామాన్యం అంటే ఇక్కడ ఏం చేసామనుకుంటున్నాం సామాన్యం చేత విశేషాన్ని సమర్థింప చేసాం ఆ జాతికి చెందినటువంటి అతిశయోక్తికి అది అది అనమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఏమిటి వీటి ఇందులో కూడా ఏం రాసామంటే మనం సామాన్యం చేతనే అంటే చంద్రుడి చేత మనం హిమవత్పర్వతం అంటే చంద్రుడు ఆయనలో ఉన్న కళంకం వెన్నెల వీటితోటి హిమవత్పర్వతము ఆయన గర్భంలో ఉన్నటువంటి అనంత సంపదలు ఆయన మీద పేర్కొన్నటువంటి దోషమైనటువంటి మంచు ఇది అనమాట అనేది ఇక్కడ కూడా మనం సామాన్యంతో విశేషాన్ని సమర్థించాం ఈ రెండు ఒకే టైప్ ఆఫ్ అర్ధాంత న్యాసాలంకారాలు అనమాట తర్వాత ఆక్షేపాలంకారం ముక్త వక్షిమాణయోహో ప్రాకరణికయోహో విశేష ప్రతీత్యర్థం నిషేధాభాస ఆక్షేప అంటే ఉక్త వక్ష్యమాణయోహో తర్వాత ప్రకరణికాయోహో అంటే ఇక్కడ ఉక్త వక్ష్యమాణయో చెప్పబడినవి ఉక్తం ఆల్రెడీ చెప్పినటువంటి విషయం అదేమిటో చూద్దాం మనం
ఉదాహరణ చూద్దాం. చెప్పబడినది ముందు దీని అర్థం చూద్దాం. చెప్పబడినది తర్వాత చెప్పబడబోతున్నవి ప్రకరణిక యోహో చెప్పబడబోతున్నవి అయినా విశేష ప్రతీత్యర్థం అంటే ప్రకృత విశేషుల వస్తువుల యొక్క విశేషం యొక్క ప్రతీతి కోసమై అవి నిషేధాభాస ఆక్షేప అవి నిషేధింపబడినట్లు భాషించటం ఆక్షేప అలంకారం. ఇది ఉదాహరణ చూస్తే బాగా అర్థమవుతుంది మనకు. అప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం డెఫినేషన్ దగ్గరికి. ఇక్కడ చూడండి, బాలక నాహం దూతి తస్యాహ ప్రియో ఆసీతి ప్రియోసీతి అసీతి నాస్య మద్వ్యాపార నా అస్మద్వ్యాపార సా మ్రియతే తవ అయశః ఏతత్ ధర్మక్షరం భణామహ. ఇది ఇక్కడ ఇక్కడ శ్లోకం. ఈ ఉదాహరణ చూద్దాం మనం. బాలక నా అహం దూతి, నేను ఓ బాలక అంటే ఇక్కడ దీనికి కొంచెం బ్యాక్ డ్రాప్ మనం ఊహించుకోవాలి అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ బ్యాక్ డ్రాప్ అంటే ఏమిటంటే, ఒక ప్రియురాలిని విడిచి ప్రియుడు దూరం వెళ్ళాడు. ప్రియురాలు విరహవేదనతో ఉన్నది. ఆ ప్రియురాలు ఒక దూతిని పంపించింది ప్రియుడి దగ్గరికి, నా బాధ చెప్పి వాడిని పిలుచుకురామని చెప్పి పంపించింది అనమాట. ఈ దూతి చాలా తెలివైనటువంటి విశేషమైన దూతి అంటే ఆమె చాలా తెలివైనటువంటిది, ఎంతో సమయస్ఫూర్తి కలిగినది. ఆమె అక్కడికి వెళ్ళి ఏం చెప్తుంది చూడండి. ముందు మొదలు పెట్టడం, బాలక నా అహం దూతి తస్యాహ, నేనేమి నీ ప్రియురాలికి దూతిగా నేను ఇక్కడికి రాలేదు, అంటే ఒక పెద్ద మనిషిగా వచ్చాను అంటే తనకి తను ఒక విశేషాన్ని ఆపాదించుకోవటము అనమాట. నేనేమి దూతిగా రాలేదు. ప్రియ అసీతి నాస్యమద్ వ్యాపార, నువ్వు నీ ప్రియురాలు మీ వ్యవహారం ఇదేమి నాకు సంబంధించిన విషయం కాదు. నా అస్మద్ వ్యాపార, దాంతో నాకేమీ సంబంధం లేదు. అయినప్పటికీ సా మ్రియతే, అది నీ మీద విరహంతో చనిపోయేలా ఉంది. మ్రియతే అంటే చనిపోవడం. ఆమె నీ మీద విరహంతో చనిపోతుంది. అప్పుడు నీకేం జరుగుతుంది, తవ అయశ, అది నీకు అపకీర్తిని అయశస్సుని కలిగిస్తుంది అని చెప్పేసి నేను నీకు ఈ ధర్మాక్షరాన్ని భణామహ నీకు చెప్తున్నాను. ఈ ధర్మాక్షరం ఎందుకంటే నువ్వు వెళ్ళడం ధర్మం, నువ్వు వెళ్ళకపోతే ఆమె చనిపోతుంది, ఆమె చనిపోతే నీకు అపకీర్తి వస్తుంది, ఇది నీకు అర్థం కావాలి అని చెప్పడానికి పెద్ద మనిషిగా నేను చెప్తున్నాను తప్ప నేను దూతిని కాను అని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే ఏమిటి, నేను ఒక పెద్ద మనిషిని ధర్మరక్షణ చేసేదాన్ని, నీకు మంచి పేరు తీసుకురావాలని చెప్తున్నాను, నీకు అపకీర్తి రాకూడదని మాత్రమే నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ విషయం ఏమిటి, ఈమె ఆమె పంపించిన దూతే, అందులో అనుమానం ఏం లేదు. ఆమె ప్రియురాలు పంపించినటువంటి దూతికయే ఈమె. అయినప్పటికీ ఆమె ఈ విధంగా తనని తను విశేషించుకొని తన గురించి చెప్పుకున్నది అక్కడ జరగవలసిన కార్యానికి బలాన్ని ఇచ్చింది. అంటే ఇందులో ఇంకొక లేటెంట్ మీనింగ్ కూడా ఉంటుంది. అంటే నేను ధర్మాన్ని కాపాడేదాన్ని కనుక, కాపాడాలనే ఉద్దేశం ఉన్నదాన్ని కనుక నువ్వేదో మామూలు దూతి దాని మాటది చెప్పిపోతుందిలే అని అనుకోబోకు, నువ్వు వస్తే గానే నిడిచిపెట్టిన పదా అని వాడిని వెంటబెట్టుకుని లాక్కెళ్ళినట్లు లెక్క అనమాట. ఆ అర్థం కూడా ఇక్కడ వెనకాల ఉన్నట్లు అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ దూతి అయి ఉండి దూతిని కాను అనటం వలన ఆ నిషేధం నిరర్థకం. ఇక్కడ ఖచ్చితంగా దూతిగా వచ్చిందని తెలుస్తూనే ఉంది, అయినా ఏం చెప్తోంది, నా అహం దూతి. ఇక్కడ నా అంటే నేను దూతిని కాను అని చెప్తోంది. అంటే తను దూతి అనే విషయాన్ని అది నిషేధిస్తోంది. అంటే ఏమిటనమాట, కానీ ఆమె దూతే కదా అంచేత ఈ నిషేధ అభాసమైంది. అంటే ఆ నిషేధం అబద్ధమైంది. అభాస అంటే అది భాషించదు, ఎందుకని ఆమె దూతిగానే వచ్చింది. నేను దూతిని కాను అంటే ఇలాగ దూతిగా వచ్చి అంటే ఇందులో ఉన్న అర్థం ఏమిటంటే, అభాసం అవడం అంటే నేను అనగా విశేషమైన దూతకిననే అర్థం ధ్వనిస్తోంది. నేను ఒక విశేషమైన దాన్ని నీకు ధర్మం చెప్పడానికి వచ్చాను, నువ్వు రాకపోతే విడిచిపెట్టేది లేదు అబ్బాయి పద అని చెప్పే అర్థం మనకి ఇక్కడ ధ్వనిస్తున్నది అనమాట. అంచేత దీన్ని ఆక్షేపము ఆక్షేపాలంకారము అంటే ఏమిటనమాట. ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఒక ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి, ఉక్త అంటే చెప్పే ముందు చెప్పబడినవి చెప్పబడబోతున్నవి అయిన ప్రకృత వస్తువుల యొక్క విశేషం. అంటే ఇప్పుడు చెప్పబడిపోతున్న విశేషం ఏమిటి, ఇక్కడ నువ్వు నీ ప్రియురాలి దగ్గరికి రా లేకపోతే ఆమె మరణిస్తుంది. ఈ విషయాన్ని ప్రతీతిగా చెప్పడం కోసం అంటే దీనికి ప్రత్యేకతను ఆపాదించడం కోసము ఇక్కడ ఏమిటనమాట మనకి, ఆ తను దేనికోసమైతే వచ్చిందో దాన్ని నిషేధించినట్లుగా చెప్తున్నది అనమాట. ఇది యాక్చువల్ గా అభాసే గాని నిషేధించబడినట్లు ఆమె చెప్తున్నది. ఇటువంటి దాన్ని ఆక్షేపాలంకారము అని అంటాము అని చెప్పారు. దానికి ఉదాహరణగా ఇది ఇచ్చారు అనమాట ఈ శ్లోకం. ఈ శ్లోకంలో
వసంత లక్ష్మి గారి బుక్ లో నేను ఒకచోట చూశాను సార్, ఈ అలంకారాలన్నిటికీ వాచ్యార్థం కంటే భిన్నమైన మరొక అర్థం కలిగినవి, ఇవి వస్తుధ్వని కలిగినవి అని రాశారు అంటే గుర్తించాలి అని. అది ఆ పాయింట్ మిగతా అలంకారాలతో కంపేర్ చేస్తే ఒక 7 అలంకారాలకు ఈ లక్షణం ఇచ్చినట్టుగా ఇచ్చారు ఆవిడ. అప్రస్త అలంకారానికి, తర్వాత పర్యాయోక్తంకి, తర్వాత వాగ్యస్తుతి, ఆక్షేప, సమాసోక్తి, తర్వాత అనన్వయ, ఉపమేయ, ఉపమాయ, ఈ 7 అలంకారాలకు ఇచ్చారు సార్ ఇది. ఉపమేయ, ఉపమాయ, ఉపమా వస్తుధ్వని మాత్రమే ఉంది ఇక్కడ. అది లక్షణ అంటే మూలార్థం ఇప్పుడు అది మన మామూలుగా లక్షణ ధ్వనితో చూడాల్సిన అలంకారం. మనకి ఇక్కడ వాచ్యార్థం లక్షణార్థం కాదండి, వ్యంగ్యార్థం ఉంటుంది. వ్యంగ్యార్థాన్ని మనం వ్యంగ్యార్థంలో వ్యంగ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటే దాన్ని ధ్వని అంటాం. ధ్వని కూడా వ్యంగ్యమే, కానీ వ్యంగ్యం ఉండగా వాచ్యార్థానికి కానీ వాచ్యార్థానికి కొంత ప్రిఫరెన్స్ ఉంటే అది వ్యంగ్యం అవుతుంది. వాచ్యార్థానికి ఉన్నటువంటి ప్రాధాన్యం మొత్తం పోయి వ్యంగ్యార్థానికి మాత్రమే ప్రాధాన్యం వస్తే అది ధ్వని. వ్యంగ్యానికి ధ్వనికి తేడా అది, ప్రాధాన్యత దృష్ట్యా తేడా అన్నమాట వ్యంగ్యానికి ధ్వనికి. అంచేత వీటిల్లో మనకు అన్ని కూడా ధ్వని ధ్వని చెప్పుకుంటాం మనం. అంటే మనకు ఒక ప్రతీయమానార్థం అని కనిపిస్తుంది, ధ్వని అంటే ప్రతీయమానార్థం అని అంటాం. అందులోంచి ఒక అర్థం వేరే అర్థం ప్రతీయమానం అవుతుంది మనకు, అక్కడ కనపడేది కాదు. అంటే ఇక్కడ నేను దూతిని కాను అని చెప్పడంలో దూతిని కాను అని చెప్పడం అనే ఉద్దేశం కాదు. ఆమె దూతే, ఆ విషయం ఆమె దూతిగానే వచ్చిందని ఆమెకి తెలుసును ఆడికి తెలుసును, తెలియదని కాదు. కానీ నేను దూతిని కాను అని చెప్పడంలో ఇందులో ప్రతీయమానార్థం మనకు వస్తుంది. అంటే నువ్వు ఏదైనా నా అల్లటప్పగా అందరిలాగా వచ్చేదాన్ని మెసెంజర్ అనుకోబోకు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నువ్వు రాకపోతే ఆమె చనిపోతుంది కదా, పద నువ్వు కంపల్సరీగా నేను తీసుకెళ్తాను అనేటటువంటిది ఇక్కడ వ్యంగ్యార్థము అనమాట. అది ధ్వని అని అనుకోవచ్చు, దానికే ఇక్కడ ప్రాధాన్యత. కాను అనేది ఇక్కడ ఆక్షేపం అయిపోయింది, అంటే అది అభాస అయిపోయింది, ఇక్కడ నిషేధం అభాస అయిపోయింది అనమాట. అది అందుకని చెప్పేసి ఈ రకంగానే ఈ అసలు అలంకారాల్లో ఉండేదే ఇదండి. అలంకారం వాచ్యార్థమే అయితే ఇంక అందులో అలంకారం ఏముందండి? ఏ అలంకారం తీసుకున్నా కూడా సాధారణంగా అందులో ఒక ఒక వ్యంగ్యార్థం తప్పకుండా ఉంటుంది. ఒక ప్రతీయమానార్థమో, ఒక వ్యంగ్యార్థమో, కనీసం లక్షణార్థమో ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే అలంకారం ఏముంది అందులో వాచ్యార్థం చెప్పేదానికి? వాక్యం అవుతుంది అంతే అది. అది తర్వాతది విరోధాలంకారం. అంటే ఇది విరోధాలంకారం అంటారు, విరోధాభాస అలంకారం అని రెండు రకాలుగాను అనొచ్చు. విరోధాభాసత్వం ఆ విరోధ, అంటే విరోధ అభాసత్వం విరోధ. అంటే ఇక్కడ వస్తువులు పరస్పరం, నిన్న ఎవరు మన ఈవిడ అడిగారు, శ్రీవల్లి గారు మరో లేదు, శ్రీవల్లి గారు అడిగారు విరోధాలంకారం చూడలేదు అని. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది. అంటే వస్తువులు పరస్పరం విరుద్ధమైనవిగా అభాస కలుగు చేసేవి కావటం విరోధాలంకారం. అభాసము అంటే ప్రకాశానికి వ్యతిరేకమండి. అంటే ఇక్కడ పరస్పరం విరుద్ధమైనవిగా అభాస కలుగు చేసేవి అని అంటే అది విరుద్ధమైనవిగా కనిపిస్తాయి, కానీ మనకు అందులో ఉండేటటువంటి ప్రతీయమానార్థం తెలిసినప్పుడు ఆ విరుద్ధము అనేటటువంటిది మాయమైపోతుంది అనమాట. అంచేత అక్కడ కనపడే విరుద్ధం అనేది అభాస అయిపోతుంది. అది అది ఇక్కడ చెప్పే విషయం. అంచేత విరుద్ధ అభాసత్వం విరోధ, దీని విరోధాలంకారం అంటాం. ఇక్కడ ఒకటి ఒక ఉదాహరణ చూద్దాం. పరిచ్ఛేదాతీత సకల వచనానామ విషయో అని ఉండాలండి ఇక్కడ, విషయో అని పడింది. విషయో పునర్జన్మన్యస్మిన్ నా అనుభవ పదం యోన గతవాన్ వివేక ప్రధ్వంసాత్ ప్రధ్వంసాత్ ఉపచిత మహామోహ గహనే వికారః కో అపి అంతర్జడయతి చ తాపం చ కురుతే అనేది ఇక్కడ రాశారు. దాని తర్వాత మనం కొంచెం మీరు చూసుకుంటే, ప్రతి పదార్థం చూసుకుంటే చూసుకోండి, కొంచెం బ్రీఫ్గా స్పీడ్గా చెప్పుకుంటున్నాను కానీ నేను తాత్పర్యంగా చెప్పేస్తున్నాను. ఇక్కడ అంటే ఏమిటి, విరహం అనే వికారం ఇంత అని చెప్పరానిది, మాటలకు అందనిది. ఇది మాటలకు అందుడింది. ఇది ఒకటి మాటలకు అందనిది. అటువంటి ఈ వికారం ఈ జన్మలో ఇంతకు ముందెప్పుడు అనుభవానికి రాలేదు. దీని వలన వివేకం నశించి మోహం ప్రబులుతుంది. అది నన్ను లోపల జడీభూతుణ్ణి భూతుణ్ణి చేస్తుంది.
జడీభూతుణ్ణి చేస్తుంది అంటే చైతన్యాన్ని హరించి చల్లగా చేస్తుంది, చల్లగా చేస్తుంది, తాపాన్ని కలిగిస్తుంది అంటే మంటని రగిలిస్తుంది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఏం రాశాడు వీడు, విరహం అంటే ఏమిటనమాట, ఇది దాన్ని వర్ణిస్తున్నాడు మామూలుగా దాని ధర్మం, అది విరహం అంటే ఇది అని చెప్పలేనిది, మాటల్లో వర్ణించలేనిది, ఇటువంటిది నాకు ఎప్పుడు ఈ జన్మలో ఒక అనుభవానికి రాలేదు. ఈ విరహం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడంటే వివేకం నశించి మోహం ప్రబలుతుంది. మోహం అంటే భ్రమ కలుగుతుంది, భ్రమలు కలుగుతాయి, వివేకం అనేటటువంటిది పోతుంది, తెలివి అనేది పోతుంది. అది నన్ను లోపల జడీభూతుణ్ణి చేస్తుంది. ఎప్పుడైతే వివేకం చచ్చిపోయిందో వాడు జడీభూతుడు అయిపోతున్నాడు. అంటే ఏమిటి జడీభూతుడు అవడం అంటే, చల్లబడిపోవడం అన్నాడు, చెప్పబడిపోవడం అంటే వాళ్ళు చైతన్యం పోయింది, జడ పదార్థం అయిపోయాడు. వివేకం ఎప్పుడైతే పోయిందో వాడు జడ పదార్థం అయిపోయాడు. అంచేత అది చైతన్యాన్ని హరించి జడ పదార్థం చల్లగా అయిపోతుంది, ఇంకా ఉష్ణం లేదు అందులో, అది అంచేత అది చల్లగా అయిపోతుంది. మళ్ళీ తాపాన్ని కలిగిస్తుంది, తాపము అంటే వేడిమి, వేడిమిని కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటనమాట, ఇక్కడ జడీకరణం అంటే చల్లబడిపోవటం, చెప్పబడిపోవటం, తాపకరణం అంటే ఇక్కడ మళ్ళీ వేడెక్కిపోవటం, మండిపోవటం, అది అంచేది ఈ రెండు విరుద్ధం కదా, ఒకదానికొకటి విరుద్ధం. ఇక్కడ ఏమిటి, ఆ ఇక్కడ ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న విరోధం ఏం కనిపిస్తుందండి, ఈ మోహం కలిగినందువల్ల, వివేకం నశించి మోహం కలిగినందువల్ల ఇటు శీతలీకరణము జరుగుతోంది, అటు ఉష్ణ జననము జరుగుతోంది. రెండు ఒక దాంతో ఎలా జరుగుతాయి, ఆపోజిట్ వి, ఒక విషయంతో రెండు ఎలా జరుగుతాయి, జరగవు అనేది ఇక్కడ విషయం అనమాట. అంచేది ఇక్కడ ఏముందో ఒక విరోధం కనిపిస్తుంది మనకి, ఒక విషయం వల్ల రెండు విరుద్ధమైనటువంటి ప్రకృతులు ఉన్నటువంటి ధర్మాలు ఇక్కడ జనిస్తున్నాయి. ఇది విరోధంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏమిటి, ఇక్కడ కండిషన్ విరహం, విరహం రెండు చేయగలదు అని. అప్పుడు విరహం అని ఎప్పుడైతే మనకి తెలిసిందో, విషయం తెలిసిందో, ఇక్కడ విరహాన్ని వర్ణిస్తున్నాడు. విరహం అనేది విషయం, ఇది విరహం వలన జరుగుతోంది అని అనుకున్నప్పుడు ఎస్ విరహం వలన అయితే ఈ రెండు జరగచ్చును అని ఏమైపోయింది, ఇందాక కలిగినటువంటి విరోధం మాయమైపోయి మనకి అవును ఈ రెండు జరగచ్చును, విరహంలో రెండు జరుగుతాయి. నువ్వు జడం అంటే బండబారిపోతావు అంతే, ఇంకేమి చేయలేని స్థితిలో నిస్తేజంగా వెళ్ళిపోతావు నువ్వు. ఇంకొకటి ఏమిటి, ఈ విరహం వల్ల మంట ఎక్కిపోతుంది, మంటగానే ఉంటుంది కదా, విరహం భరించలేనిది అనేది ఇక్కడ చెప్పాడు అనమాట. అంచేత ముందు రెండు విరుద్ధంగా కనపడినవి, ఎప్పుడైతే విరహము అనే విషయాన్ని మనం గ్రహింపులోకి తెచ్చుకోగలిగామో, ఓకే విరహం వల్ల ఈ రెండు జరిగే అవకాశం ఉన్నది అనేది మనకి అక్కడ కనపడిన విరుద్ధం పోతుంది. అంటే ఒకే దాని నుంచి రెండు విరుద్ధ భావాలు కలిగినటువంటి అనుభవాలు ఎలా వస్తాయి అనేటటువంటి విరోధం అభాస అయిపోతుంది. అంచేత దీన్ని విరోధాభాస అలంకారము, విరోధ అభాస అయిపోయినటువంటి అలంకారము అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. తర్వాత విభావనాలంకారం. విభావనాలంకారం అంటే కారణాభావే, అంటే కారణ అభావే కార్యస్య ఉత్పత్తి విభావన. విభావన అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, మనకు ఏదైనా కానీ కార్యకారణ సంబంధంలో కారణం ఉంటేనే కార్యం జనిస్తుంది అంతే కదా. ఇక్కడ ఏమిటి, కారణ అభావే అంటే కారణం లేకపోయినప్పటికీ కార్యం జరుగుతున్నది, విచ్ ఇస్ ఇంపాసిబుల్. కారణం లేకుండా కార్యం ఎప్పుడూ జరగదు, కానీ ఇక్కడ కారణం లేకపోతున్నప్పటికీ కార్యం జరుగుతున్నది. ఇక్కడ ఇలా వర్ణిస్తే అది విభావన అలంకారము అని అంటాం. విభావన భావనకు ఆపోజిట్ కారణం ఉండి కార్యం రావడం భావన, ఇది విభావన, కార్యం కారణం లేకుండా కార్యం రావటము. దీనికి ఉదాహరణ ఏం చెప్పారు ఇక్కడ, అసంభృత మండన మంగ ఎష్టే రణాసావాక్యం కరణం మదస్య కామస్య పుష్పయతిరిక్త మస్త్రం బాల్యాత్పరం సాత వయ ప్రపేదే అనేది ఇక్కడ శ్లోకం. దీన్ని విడివిడిగా మనం పద విభజన చేసి తెలుసుకుంటేనే బాగానే అర్థమైపోతుంది ఈజీగానే. ఇందులో ఏమిటంటే పార్వతీదేవి బాల్యావస్థను దాటి యవ్వనంలోనికి అడుగు పెట్టింది, ఆ యవ్వనం ఆమె శరీరానికి తొడగని ఆభరణమయ్యింది, పెట్టని ఆభరణమయ్యింది. ఆ యవ్వనం ఆమెకు మదిరాపానం చెయ్యకపోయినా మదాన్ని కలిగించింది, అది మన్మధుని 5 పుష్ప బాణాల కంటే, పంచబాణాల కంటే భిన్నమైన మరొక బాణంలా ఇతరుల హృదయాలలో కామ ప్రకోపాన్ని కలగజేసింది. ఇక్కడ ఏమిటంటే ఈ శ్లోకానికి అర్థం ఇది అనమాట, కామస్య
పుష్ప వ్యతిరేక్తం అస్త్రం బాల్య బాల్యాత్ పరం సాత వయః ప్రపేదే. అంటే ఇక్కడ ఏంటన్నమాట, ఈమె పార్వతీదేవిని వర్ణిస్తున్నాడు. ఇక్కడ ఈ పార్వతీదేవిని ఎవరిని వర్ణిస్తున్నాడు, ఈమె బాల్యావస్థందాటి యవ్వనంలోకి వచ్చింది. యవ్వనం సాధారణంగా చాలా అందాన్ని ఇనుమడింపజేస్తుంది. ఈ యవ్వనం మదాన్ని కూడా మత్తును కూడా కలిగింపజేస్తుంది. సాధారణంగా మత్తు ఎప్పుడు కలుగుతుందండి, ఒక సారాన్ని తాగితే మత్తు కలుగుతుంది, కళ్ళు తాగితే మత్తు కలుగుతుంది, అది మదిరాపానం చేస్తే మత్తు కలుగుతుంది. కానీ ఈ యవ్వనం అనేటటువంటి దాని ఎఫెక్ట్ ఏమిటంటే, దాని ప్రభావం ఏమిటంటే, ఏ మదిరాపానం చెయ్యకపోయినా కూడా మత్తుని కలిగిస్తుంది, మదాన్ని కలిగిస్తుంది. ఈ కలిగించినటువంటి మదం ఎటువంటిది, అందరి హృదయాల్లోకి మన్మధుడి పంచబాణాలను మించిన మరొక బాణంలో ఊరిపోతుంది. అప్పటికే మన్మధుడి పంచబాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు అందరిలోనూ. ఇది ఈమెకి కలిగినటువంటి యవ్వనం వల్ల కలిగినటువంటి ఈ మదం అనేటటువంటిది మరొక బాణం అయిపోయింది. ఇక్కడ అయిపోయి అందరి హృదయాల్లో కూడా కామాన్ని ప్రకోపింప చేస్తున్నది అని దీనికి అర్థం. ఇక్కడ ఏమిటనమాట, ఇక్కడ కళ్ళు తాగకపోయినా మదం కలగటం విరోధం అంటే ఏమిటి, ఇక్కడ కారణం కళ్ళు తాగడం అనేది కారణం, కార్యం మదం కలగటము. ఇక్కడ కారణం లేదు, కళ్ళు తాగటం లేదు, అది యవ్వనం వల్ల వచ్చింది అనమాట. అంచేత కారణం లేకపోయినప్పటికీ మదం కలిగింది, కార్యం జరిగింది అనేది ఇక్కడ మనకి కనిపిస్తున్నది. కానీ ఇది విరోధము అనమాట. ఇక్కడ ఈ విరోధం ఎప్పుడు తొలగిపోతుంది మనకి, ఆ మదం అనేది తాగినందువల్ల కళ్ళు తాగినందువల్ల వచ్చేది కాదు, యవ్వనం వల్ల వచ్చినది అని తెలిస్తే. అచ్చా, ఇక్కడ కారణం లేకుండా కార్యం రాలేదు, ఇక్కడ కారణం యవ్వనం అంతేగాని ఆసవం తాగటం కాదు. ఆసవం అంటే అదే కళ్ళు తాగటం కాదు అనేది ఇక్కడ చెప్పారు అనమాట. అంచేత ఇది విభావన, చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, సమర్థన ఇస్తాడు. చూడడానికి కారణం లేకుండా కార్యం పుట్టింది అనేది అని వర్ణిస్తే అది విభావన అలంకారం అని చెప్పారు, అలంకారం వాడారు. అంచేత ఏమిటి, దాని అర్థం కారణం లేకుండా కార్యం పుడుతుందని కాదు, మీరు కారణాన్ని తెలుసుకున్నప్పుడు, అసలైన కారణాన్ని తెలుసుకున్నప్పుడు అంటే యథార్థ కారణాన్ని తెలుసుకున్నప్పుడు ఈ విభావన అంటే కారణం లేకుండా కార్యం పుట్టింది అనేటటువంటి తప్పుడు భావన తొలగిపోతుంది అని దానికి సమర్థన కూడా చేశారు. అంచేత విభావన అనేది ఒక అలంకారం, అలంకారం ద్వారా ఒక కొత్త రకం కారణాన్ని చూపించటమే కాని కారణం లేకుండా కార్యం పుట్టడం నిజమే అది జరుగుతుంది అని కాదు ఇక్కడ ఉద్దేశం. మనకు మామూలుగా మత్తు రావడము అంటే స్వరాపానం చెయ్యటము, కానీ ఈవిడికి స్వరాపానం చెయ్యకుండానే మత్తు కలిగింది అంటే కారణం లేకుండా కార్యం వచ్చినట్లు కనపడుతున్నది. కానీ విషయం అది కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి, ఇక్కడ ఈ మత్తు అనేటటువంటిది కలిగినది యవ్వనం వలన అని తెలుసుకున్నప్పుడు ఓహో దీనికి కారణం ఉందా అని మనం విభావన తొలగిపోతుంది. కానీ అందులో ఒక మంచి వర్ణన ఉన్నది, ఒక అలంకారం ఉన్నది, అంచేత అది భూషణంగా ఉంటుంది సాహిత్యానికి అని చెప్పడం అన్నమాట. అంచేత ఇది విభావన. తర్వాత విశేషోక్తి అలంకారం. విశేషోక్తి అంటే దీనికి విభావనకి ఆపోజిట్. అంటే ఏమిటి, ఇందాక ఏం చెప్పుకున్నాం, కారణం లేకుండా కార్యం పుట్టడం మనం విభావన అని చెప్పుకున్నాం. విభావన ఎగెనిస్ట్ భావన అనమాట, అంటే విరోధ భావన. ఇప్పుడు ఇదేమిటి విశేషోక్తి అంటే ఏమిటనమాట, ఇక్కడ కారణం ఉంది కానీ కార్యం పుట్టదు, ఇది విశేషం. కారణం ఉంది కానీ కార్యం జన్మించడం లేదు, ఇందాక కారణం లేకుండా కార్యం జన్మించింది అన్నట్లు కనపడింది విభావనలో. విశేషోక్తిలో కారణం ఉండి అంటే స్ఫుటంగా ప్రస్ఫుటంగా కావలసిన అన్ని కారణాలు ఉన్నప్పటికీ కార్యం మాత్రం పుట్టడం లేదు, అంటే పటిష్టమైనటువంటి కారణం ఉన్నప్పటికీ రావాల్సిన కార్యం జన్మించటం లేదు అనేది ఇది విశేషోక్తి అలంకారం. అలా వర్ణన చేయటం అంటే కారణ సామగ్రియే కార్య అనుత్పత్తి విశేషోక్తి. అంటే తగినంత కారణం ఉన్నప్పటికీ కారణ సమగ్రియే అంటే సమగ్రమైనటువంటి కారణం ఉన్నప్పటికీ అంటే తగినంత కారణం ఉన్నప్పటికీ కార్య అనుత్పత్తి కార్యం జన్మించకపోవడం ఉత్పత్తి కావకపోవటాన్ని విశేషోక్తి అంటాము అని చెప్పారు. ఇదే కారణాల సమగ్రత ఉన్నప్పటికీ కార్యం ఉత్పన్నం కాకపోవడం విశేషోక్తి అలంకారం. ఇది రెండు రకాలు ఉన్నాయి విశేషోక్తుల్లో, ఉక్త నిమిత్త విశేషోక్తి, అనుక్త నిమిత్త విశేషోక్తి. ఇందాక నేను ఇక్కడ ఒకటి చెప్పాను మీకు గుర్తుంది లేదో, విభావన అనేది చూడగానే కలిగే అభిప్రాయమే తప్ప అది నిజమని కాదు, అది అందులో సత్యాన్ని మనం గ్రహించాలి అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే, ఇక్కడ కార్యం జనించలేదు అని కాదు, అది కార్యం జనించకపోవడం అనేదానికి వాడు ఒక కారణం చెప్తాడు అనమాట, ఒక కారణాన్ని మనకు చూపిస్తాడు.
జనించకపోవడం కాదది, అది వేరే విధంగా ఉంటుంది. అంచేత ఇక్కడ కార్యం ఎందుకు జనించలేదు అనేది చెప్పాలి కదా మనకి. ఎందుకు జనించలేదు అనేది చెప్తే అది ఉక్త నిమిత్తం అని చెప్తాం అన్నమాట. నిమిత్తం, నిమిత్తం అంటే ఏమిటి? కారణం అన్నమాట. అంతకంటే నిమిత్తం అంటే కారణమే. అంటే ఇక్కడ కారణం ఉన్నప్పటికీ కార్యం ఎందుకు జనించలేదు అనే కారణాన్ని చెప్పితే దాన్ని ఉక్త నిమిత్త విశేషోక్తి, అంటే కారణం చెప్పబడిన విశేషోక్తి. అంటే ఇక్కడ కార్యం ఎందుకు ఉద్భవించలేదు అనేటటువంటి దానికి కారణం, నిమిత్తం అంటే కారణం చెప్తే అది ఉక్త నిమిత్తం అంటాము. ఆ కారణం చెప్పకపోతే దాన్ని అనుక్త నిమిత్తము అని అంటాం మనం. ఇది యాక్చువల్గా మనకి మమ్మటుల్లో మూడో రకం కూడా, మూడో భేదం కూడా చూపిస్తాడు. ఉక్త